ఇక స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు ఎల్బీ స్టేడియం ముస్తాబైంది కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దాదాపు 30,000 మంది వేడుకలకు హాజరవుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఓటీ నుమాన్. एस विजयचंद्रिका स्वतंत्र भारत वज्रोत्सव मुगिंपु वेडुकलकु एलबी स्टेडियम मुस्ताबैंदी दादापु 30,000 मंदी एलबी स्टेडियम लो एदैते ई मुगिंपु वेडुकल्लो पाल्गोन्नारु. सो इंदुकु संबंधिंचिनटुवंटि एर्पाट्लन्नी कूडा इप्पटिके प्रभुत्वं पूर्ति चेसिनटुवंटि सिचुएशन अयिते कनिपिस्तुंदी. प्रस्तुतं नेनु एलबी स्टेडियम दग्गर उन्नानु. एदैते सभ जरिगेटटुवंटि प्रांगणं मोत्तं कूडा एक्कडिकक्कड कूडा सर्वांग सुंदरंगा मुस्ताबू चेसिनटुवंटि दृश्यालु कूडा प्रस्तुतं मनमु एबीएन स्क्रीन लो चूस्तुन्नामु. सो ई रोजु मध्याह्नं 3:30 नुंचि कार्यक्रमालु ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, అదే విధంగా ఇక అధికార యంత్రాంగం అందరూ కూడా పాల్గొన్నారని చెప్పవచ్చు. సో మొత్తం కూడా 3 గంటల పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి. సో ఈ వేడుకల్లో అంటే జాతీయ అంతర్జాతీయ కళాకారులతో పాటు ఇటు క్రీడాకారులను కూడా సన్మానించనున్నారు. సో ముఖ్యంగా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి తెలంగాణ సమర యోధులు కానివ్వండి, వారి వారసులు, అదేవిధంగా ఇటీవల అంతర్జాతీయ పోటీల్లో మెడల్ సాధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి క్రీడాకారులు, ఇతర ప్రముఖులను కూడా సీఎం కేసీఆర్ సన్మానించనున్నారు. సో ముఖ్యంగా ఇటు జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్కు సంబంధించినటువంటి మ్యూజికల్ కార్యక్రమం కూడా ఉంది. దాంతోపాటు షోమని సంగీత వాయిద్యాల విన్యాసం కూడా ఉంది. సో దాంతోపాటు ఇటు పద్మశ్రీ పద్మజారెడ్డి బృందంతో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, దాంతోపాటు హవాలీస్ కానివ్వండి, సో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఈ వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. దాదాపు 2,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనము ఎల్బీ స్టేడియం దగ్గర చూస్తున్నాము. మొత్తం కూడా ఇక్కడ సర్వాంగ సుందరంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా దాదాపు 30,000 మంది పాల్గొనేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకంగా చైర్స్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు మనం మొదటి గ్యాలరీలో చూస్తున్నాము, ఇటు పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా గ్యాలరీలో ఏదైతే మేయర్లు కానివ్వండి, దాంతోపాటు ఇటు చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, దాంతోపాటు ఇటు కార్పొరేటర్లు, వాళ్ళు మిగతా వారందరూ కూర్చోడానికి, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూర్చోడానికి మిగతా 2వ లైన్లో ఉంటుంది. మొదటి లైన్లో మాత్రం పూర్తిగా ఇటు వీవీఐపీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో మరోవైపు మనం ఇటువైపు కూడా చూడొచ్చు, డయాజ్ మీద. సో ఏదైతే షోమణి బృందంతో ప్రత్యేకమైనటువంటి సంగీత విభావరి కార్యక్రమం ఉంది. సో ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు, ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. డయాజ్ మీద పూర్తిగా ఇటు షోమణి బృందంతో ఏదైతే వారికి సంబంధించినటువంటి మ్యూజికల్ టీమ్ ఇప్పటికీ ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇటు కాంగో, జాజ్, రిధమ్ ప్యాడ్స్, కీబోర్డ్స్ వీటన్నిటిని కూడా ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఇది. మధ్యాహ్నము 3:30 నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సో మొదట సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత మిగతా కార్యక్రమాలు ఉంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. సో మనము చూస్తున్నాము జరగనున్నటువంటి ఈరోజు సాయంత్రం దాదాపు 3.5 గంటల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొదట షోమణికి సంబంధించినటువంటి టీంతో ఈ ఏదైతే డ్రమ్స్, దాంతోపాటు ఈ టీంతో ప్రత్యేకమైనటువంటి వాయిద్య విన్యాస కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు ఇక శంకర్ మహాదేవన్కి సంబంధించినటువంటి టీమ్స్తో కూడా ప్రత్యేకమైనటువంటి సంగీత విభావరి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం, ఈ డయాజ్ మీద చేస్తున్నారు. సో ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది, ముందు ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇటు సీఎం కేసీఆర్, అదేవిధంగా మంత్రులు కూర్చొని ప్రసంగించేందుకు వీలుగా ఫ్రంట్ సైడ్లో మొత్తం కూడా చైర్స్ని వేస్తారు. సో దాదాపు అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు పూర్తిగా భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఇటు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు ఇటు యాబిడ్స్ కానివ్వండి, దాంతోపాటు బషీర్బాగ్కు వచ్చినటువంటి వాహనాలు కూడా పూర్తిగా ఇటు హిమాయత్ నగర్ లిబర్టీ నుంచి డైవర్ట్ చేస్తున్నారు. ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి అమల్లో ఉంటాయని కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అంటే దాదాపు 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. సో ఈరోజు ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగంతో ఈరోజు కార్యక్రమం ముగియనుంది. మొత్తానికి దాదాపు 30,000 మంది పాల్గొనేందుకు వీడిగా ఇక్కడ ఏర్పాట్లయితే పూర్తి చేశారు. మధ్యాహ్నం 3:30 నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సో దాదాపు 3 గంటల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. రాత్రి 7 గంటలకు మొత్తం బాణాసంచ పేలుళ్లతో పూర్తిగా ఇక్కడ ఏదైతే క్రాకర్ షోతో కార్యక్రమాన్ని ముగిస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.